చేతిలో గులాబీ పువ్వు మాటలు తడబడుతూ నుదుటిన చెమటలు పడుతుంటే రెండు సంవత్సరాలుగా కంటున్న కల నెరవేర్చుకోవాలని అడుగులు తన వైపుకు సాగగా సిగ్గుతో తలదించుకొని విష్ణు ముందు నిలబడింది హరణి హరణి రంగు రూపం గల అమ్మాయి ఆ కాలేజీలో కొందరి కలల రాజకుమారి హరణి కాని హరణి కలల రాకుమారుడు విష్ణు ఇద్దరూ ఐదు సంవత్సరాలుగా కలిసే చదువుకుంటున్నారు ఇద్దరికీ మీద ఒకరికి ఇష్టముంది కానీ విష్ణుకి ఎగో ఎక్కువ విష్ణుకి బాగా తెలుసు హరణి కూడా విష్ణుని ఇష్టపడుతుంది అని అందుకే తనే వచ్చి చెప్పాలి అని చూస్తున్నాడు తను అనుకున్న రోజు రానే వచ్చింది హరణి చేతిలో గులాబీ పువ్వుతో తన ముందు ప్రత్యక్షమైంది ఇంతలో విష్ణు లేగురా కాలేజ్కి లేట్ అవుతుంది అంటూ మంగగారు అంటే విష్ణు తల్లిగారు లేపడంతో చెదిరిపోయింది అసలు నిజంగానే హరణి నన్ను ఇష్టపడుతుందా మరెందుకు ఇంత ఆలస్యం చేస్తుంది పోనీ నువ్వే చెప్పొచ్చు కదరా అంటున్న తన మనసుని తిట్టుకొని నో నేను చెప్తే లోకువగా అయిపోతాం అంత అందమైన అమ్మాయి వచ్చి మనకి ప్రపోజ్ చేస్తే ఆ దారే వేరు అనుకుంటూ ఈరోజన్న హరణి తన ఇష్టాన్ని చెప్పేలా చూడమని మనసులో అనుకుంటూ కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు హరణి విష్ణునే చూస్తుంది కలలులానే జరుగుతుంది ఏంటి అనుకుంటున్నాడు విష్ణు కాకపోతే చేతిలో గులాబీ పువ్వు బదులు ఒక పుస్తకం మాటలు తడబడుతూ నుదుటిన చెమటలు పడుతుంటే అడుగులు విష్ణువైపుకు సాగగా సిగ్గుతో తలదించుకొని విష్ణు ముందు నిలబడింది హరణి ఇంతలో విష్ణుకి కాల్ వచ్చింది తన తండ్రి నుంచి తాతయ్యకి సీరియస్గా ఉంది రమ్మని ఫోన్ మాట్లాడుతూనే హరణిని చూస్తూ అక్కడ్నుంచి కదిలాడు విష్ణు కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్ విష్ణు రాగానే కార్ డోర్ తీసి తలదించుకొని నిల్చున్నాడు హరణి పరిగెత్తుకుంటూ విష్ణు కార్ దగ్గరికి వచ్చింది విష్ణు నీతో కొంచెం మాట్లాడాలి హరణి అని అతని మాట పూర్తి కాకముందే విష్ణుబాబు మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి నాన్నగారు చెప్పారు అంటూ కార్ డోర్ క్లోజ్ చేశాడు వీరయ్య నేను రేపు వస్తాను అన్న విష్ణు మాట పూర్తి అవ్వకముందే కార్ పరుగులు పెట్టింది మనసులోని మాటలు మూగబోగా మౌనంగా నిలబడిపోయింది హరణి రేపటి కోసం ఎదురు చూస్తూ మరుసటి రోజు రానే వచ్చింది కానీ హరిణి ఎదురుచూపు ఎదురుచూపులుగాని మిగిలాయి ఇంతలోనే చేరింది హరిణి చెవులకి ఒక చేదు వార్త నిన్న విష్ణు వెళ్తున్న కార్ యాక్సిడెంట్ అయిందని వెంటనే విష్ణు దగ్గరికి వెళ్ళాలి అనుకుంది కాలేజ్ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్ళింది కానీ అక్కడ తనని లోపలికి రానివ్వలేదు ఇంతలో తన తండ్రి నుంచి కాల్ త్వరగా ఇంటికి రమ్మని ఎప్పుడు తనకి ఫోన్ చెయ్యని తన తండ్రి ఫోన్ చేసేసరికి అప్పటికే షాక్లో ఉన్న హరణి కంగారుగా ఇంటి దారి పట్టింది తన మనసు విధాలుగా తనని ప్రశ్నిస్తున్నా జవాబులేని ప్రశ్నగా మౌనం తన మనసుని అల్లుకుంది ఇంటికి చేరిందేగాని తన మనసుని హాస్పిటల్ గేటు బయటనే కాపల పెట్టింది అప్పటికే షాక్లో ఉన్న ఆమెకు ఇంటి నిండా జనం కనిపించడం తన మనసుని ఇంకా కలవరం పరిచింది వడివడిగా అడుగులు వేస్తూ ఇంటిలోకి చేరుకుంది తనకి పరిచయమే లేని ముఖాలు తనని తదేకంగా చూస్తుంటే చిత్రంగా అనిపిస్తుంటే హరణి అన్న తన తల్లి పిలుపులకి ఏం జరుగుతుంది అని తనలోని నిరుత్సాహాన్ని ఒక చూపులతో తల్లికి అర్థమయ్యేలా చూస్తుంది కాని గారు అంటే హరణి తల్లిగారు ఏ సమాధానం చెప్పకుండా ఆమె చేతిని పట్టుకొని రూంలోకి తీసుకెళ్లారు కంగారుగా వదలమ్మా ఏంటి ఇలా లాక్కొస్తున్నావు అసలు ఎవరు వాళ్ళంతా మన ఇంట్లో ఏం చేస్తున్నారు మీ ఆయన నాకెందుకు కాల్ చేశాడు నేను ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానో తెలుసా అసలేంటి మీ ఆయనకి డబ్బు కావాలా అసలేం జరుగుతుంది వాళ్ళంతా ఎవరు నువ్వెందుకు ఏ సమాధానం చెప్పటం లేదు మీ ఆయన ఎక్కడా ఎందుకు కాల్ చేశాడు నాకు ఎన్నిసార్లు చెప్పా నాన్న అనమని అంటూ కసరుతారు గారు నాకు నాన్నల ఎప్పుడన్నా నా బాధ్యతలు తీసుకున్నాడా నువ్వే ఎన్నో కష్టాలు పడి నన్ను చదివిస్తున్నావు అన్నయ్య తెచ్చే డబ్బు కూడా లాక్కొని తాగుతాడు నీ మొగుడు ఆ మాటలకి కోపం వచ్చి కొట్టడానికి చేయలేపి హరణిని చూసి ఆమెను దగ్గరికి తీసుకొని తల్లి నీ తండ్రి తాగుడికి బానిసా కాని నీకోసం ఆలోచిస్తారు అందుకే నీకోసం అమెరికా సంబంధం తీసుకువచ్చారు చాలా మంచి ఫ్యామిలీ అబ్బాయి కూడా చాలా మంచివాడు గుణవంతుడు కూడా అతనిని చేసుకుంటే ఇంతకాలంగా పడ్డ నీ కష్టాలు అన్ని నీ నుంచి దూరం అవుతాయి నువ్వు ఆనందంగా ఉంటావు నీ జీవితం బాగుంటుంది అంటూ ఆవిడ ఎన్ని మాటలు చెప్పినా అవేవీ హరణి చెవులకి చేరటంలేదు అమెరికా సంబంధం అన్న దగ్గరే ముక్కలైపోయింది ఆమె హృదయం వస్తున్న కన్నిటిని అదుపు చేస్తూ ఏం మాట్లాడుతున్నావమ్మా నాకు పెళ్ళి ఏంటి ఇంకో సిక్స్ మంత్స్లో నా స్టడీస్ కంప్లీట్ అయితే నాకు జాబ్ వస్తుంది నిన్ను అన్నయ్యని మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని నా కోరిక అది నీకు తెలియనిది కాదు హరణి వాళ్ళు నువ్వు నచ్చి మనకేం లేదు అని తెలిసి కూడా నిన్ను చేసుకుంటా అంటున్నారు నాకు పెళ్ళొద్దు ఎంత మాత్రం నేను ఒప్పుకోను నువ్వు చెప్పింది నిన్ను చెయ్యలేనమ్మా అంటున్న ఆమెను చూస్తూ హరణి చిన్నపిల్లలాగా మారం చెయ్యకు అమ్మా అయినా నాన్నకి సడన్గా నా పెళ్లి కోసం ఎందుకు వచ్చింది ఆలోచన నాకేం అర్థం కావటం లేదమ్మా ఇంకా ఝాన్సీ గారికి సహనం నశించి కోపంగా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే త్వరగా ఈ చీర కట్టుకొని రెడీ అయ్యి బయటికి రా ఇప్పుడే నీకు నిశ్చితార్థం అని చెప్పి చీర హరణి చేతిలో పెట్టి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఝాన్సీగారు అసలు విష్ణుకి ఎలా ఉందో అన్న ఆలోచనకి తోడు ఈ పెళ్లిగోళ అది కూడా ఇంత త్వరగా ఎప్పుడు ఇంట్లో పెళ్లి మాటే లేదు అని తన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అసలేం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే జరగాల్సింది జరిగిపోయింది అప్పుడే స్పృహలోకి వచ్చిన విష్ణుకి జరిగినదంతా కళ్ళ ముందు ఫ్లాష్ అవ్వగా కళ్ళు తెరిచి చూసేసరికి అతను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడని అర్థమవుతుంది అప్పుడే తల పట్టుకొని అసలేం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు కాలేజీ నుంచి బయలుదేరాక కార్ వేగంగా వెళ్తుంది విష్ణు మనసులో హరణి ఆలోచనలు పరుగులేడుతున్నాయి ఇన్ని డేస్గా తన కోసం ఎదురు చూస్తే తనే మాట్లాడడానికి వచ్చేసరికి ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తుండగా ఎదురుగా లారీ రావడం గమనించి డ్రైవర్ని హెచ్చరించ తర్వాత ఏం జరిగింది నాకెందుకు గుర్తు రావటం లేదు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు అని ఆలోచిస్తుండగానే హరణిని చెప్పా ఈరోజు వస్తా అని చెప్పా వెళ్ళాలి అంటూ కంగారుగా బెడ్ దిగబోతుంటే తన తల్లి అడ్డుకొని విష్ణుబాబు ఎక్కడికి నువ్వు ఇప్పుడే స్పృహలోకి వచ్చావు వారం రోజులుగా నేను మొక్కని దేవుడు లేడంటూ కన్నీళ్లు నిండున కళ్ళలతో ఆమె రెండు చేతులతో తన కొడుకు మొఖాన్ని తదిమి ఆ కంటిని కన్నుల నుండి విడుస్తుంది ఆ మాటలు వినగానే వారం రోజులా హరణి నా కోసం చూస్తూ ఉంటది అమ్మా నాకేం కాలేదు చూడు బాగానే ఉన్నా అంటూ తన తల్లి చెప్పినా వినకుండా రూమ్ నుంచి అతి కష్టం మీద బయటికి అడుగులు వేస్తాడు ఇంతలో విష్ణు తండ్రి వచ్చి విష్ణుని చూసి పడుతూ ఎందుకు నాన్న లేచావు నువ్వు రెస్టు తీసుకోవాలి అసలే నీకు బాలేదు నాకేం కాలేదు డాడీ ఐ ఆల్ రైట్ కనీసం నాకు చిన్న గాయం కూడా కాలేదు కానీ మీరు ఇక్కడ ఎందుకు ఉంచారు నన్ను యాక్సిడెంట్ అయ్యి ఆ షాక్లో నువ్వు కోమల్లోకి వెళ్ళిపోయావు విష్ణు కార్లో ఎయిర్ బెలూన్స్ వల్ల నీకేం కాలేదు అని హత్తుకొని నీకోసం మేము ఎంత భయపడ్డామో తెలుసా నీకేమవుతుందో అని మీ అమ్మ సరిగ్గా అన్నం కూడా తినలేదు అంటూ విష్ణుని బెడ్ మీద తిరిగి కూర్చోబెట్టారు డాడ్ మీకు చెప్ప కదా హరణి అనే అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా అని నాన్నా తెలుసు తనకి ఇష్టమైతే ఆ అమ్మాయితో మాట్లాడి మీకు పెళ్ళి చేస్తాను అని మాట కూడా ఇచ్చాగా నాకెందుకు గుర్తు ఉండదు నాన్న అవును ఇంతకీ నువ్వు ఇష్టపడుతున్నట్లు తనకి చెప్పావా ఒప్పుకుందా అయినా నా కొడుకుని ఒప్పుకోకుండా ఎలా ఉంటారు ఎవరన్నా అంటున్న అతని మాటలకి ఒక్కసారిగా తండ్రిని పట్టుకొని కన్నీళ్లు పెడుతూ ఇంకా తనకి నా ఇష్టాన్ని చెప్పలేదు నాన్న నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలియదా నేను జయరామ్ని పంపించాను తనని తీసుకురమ్మని తను రాగానే నీ మనసులో మాట చెబుతువు విష్ణు నువ్వు మాత్రం బెడ్ దిగకు రెస్టు తీసుకో అంటుండంగానే లేదు నాన్న తనని నేను ఫైవ్ ఇయర్స్గా ఇష్టపడుతున్నా తను నా దగ్గరికి వస్తే నేను వెయిట్ చెయ్యమని చెప్పా సో ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళి చెబుతా ఆ మాట పూర్తి అవ్వకముందే నువ్వు ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ లోపలికి వస్తూ జయరాం అంటే విష్ణు ఫ్రెండ్ అంటాడు అదేంటి జై నువ్వు ఆ లెటర్ ఇచ్చేశావా ఇవ్వొద్దు అన్నగా అంటున్న విష్ణుచేతిలో హరణి పెట్టి దానికి పెళ్ళైపోయింది నిన్ననే అది హ్యాపీగా ఉంది నీకు యాక్సిడెంట్ అయిందని కూడా కనీసం ఇక్కడికి రాలేదు సరికదా ఎవడ్నో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది నువ్వు మాత్రం హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా తన కోసం ఆలోచిస్తున్నావు అంటుంటే విష్ణు మాత్రం ఆ శుభలేఖను చూస్తూ తన కన్నీరుతో ఆ శుభలేఖకు అభిషేకం చేస్తున్నాడు విష్ణుని దగ్గరికి తీసుకొని పోనీ నేను వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడనా అంటూ ప్రేమగా విష్ణు తల నిమురుతూ చెబుతున్న తన తండ్రి మాటలకి అడ్డుగా వద్దు నాన్నా తను పెళ్లి చేసుకొని వెళ్లిపోయినట్లే నా జీవితంలోంచి వెళ్ళిపోయింది తను నా కోసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు రాలేదు నాకు తన కన్న మీరు ఇంపార్టెంట్ అంటూ తన తండ్రి ఒడిలో ఒదిగిపోతాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత హాస్పిటల్ నుంచి కంగారుగా బయటికి వచ్చిన జయరాం కారులో తల పట్టుకొని భయంగా వణుకుతూ కూర్చున్న విష్ణు దగ్గరికి వెళ్ళి మన అమర్ కాదు థ్యాంక్ గాడ్ అంటూ విష్ణు అంటుండగాని కానీ అంటూ జయరాం తలదించుకుంటాడు కానీ కానీ ఏంటి జై కానీ యాక్సిడెంట్ స్పాట్లో అమర్ ఫ్రెండ్స్నే దొరికారంట అమర్ దొరకలేదు అంటూ విచారమైన గొంతుతో చెప్తుంటే అప్పుడే ముఖం మీదకు వచ్చిన చిన్న నమ్మకం పక్కకుపోయింది కానీ ఇది ఎలా సాధ్యం కారులో ఉన్న మిగతా వాళ్ళు ఉన్నప్పుడు అమర్ కూడా ఉండాలిగా జై అంటూ మోకాలపై కూలబడి నేలని తలతో తాకుతూ నాకంటూ ఉన్న ఒకే ఒక హోప్ వాడే అంటూ కన్నీటి పర్వతం అవుతున్న విష్ణుని పైకి లేపి కారులో కూర్చోబెట్టి నువ్వు కంగారు పడకు విష్ణు అమర్ నాకు మేనల్లుడు వాడిని నేనెలా వదిలేసుకుంటా చెప్పు ఇప్పటికే నువ్వు చాలా కుంగిపోతున్నావు నేను మన అమర్ ఎక్కడ ఉన్నా వెతుకుతా మన బాయ్స్ ఆల్రెడీ వెతికే పనిలోనే ఉన్నారు కార్ పడిన కొండ కింద అంతా కూడా సర్చింగ్ చేస్తున్నారు అంటూ ధైర్యం చెబుతున్న జై మాటలు వినకుండా కన్నీటి పర్వతం అవుతూ కుప్పకూలిపోయాడు విష్ణు నేను అమర్ ఎక్కడ ఉన్నా వెతుకుతా మన బాయ్స్ ఆల్రెడీ వెతికే పనిలోనే ఉన్నారు కార్ పడిన కొండ కింద అంతా కూడా సర్చింగ్ చేస్తున్నారు అంటూ ధైర్యం చెబుతున్న జై మాటలు వినకుండా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రాణంగా ప్రేమించిన హరణిని పోగొట్టుకున్న పన్నెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నని చెల్లిని కూడా తీసుకువెళ్ళిపోయాడు ఆ దేవుడు ఐదు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నాకంటూ మిగిలింది అమరు ఒక్కడే కూడా నన్ను ఒంటర్ని చేస్తే అన్న ఆలోచన కూడా తీసుకోలేకపోతున్న జై అంటూ చిన్నపిల్లోడిలా జయరాం వడిలో ఒదిగిపోయి కన్నీటినిని విడుస్తూ నిద్రలోకి జారుకున్నాడు రాత్రి పన్నెండు దాటడంతో అసలే అడవి ప్రాంతం చుట్టూ చీకట్లు అలముకున్నాయి త్వరగా చేయండి లేడు సార్ ఇక్కడ కారు తప్ప ఇంకేం లేదు బాగా చూడండి సార్ అమర్బాబు షడ్డోర్కి సగం తగిలి చిరిగిపోయి ఉంది చెప్పుకూడా ఒకటే కార్ దగ్గర దొరికింది ఇంకోటి కొంచెం దూరంలో చెట్ల దగ్గర దొరికింది అంటే ఏ అడవి జంతువు అని అంటున్నా అతనిని కోపంగా చూసి షటప్ అమర్కి ఏమి కాదు సరిగ్గా చూడండి అలా ఇరవై రోజులు గడిచిపోయాయి విష్ణు అమర్ మీద బెంగతో జీవితం మీద ఆశ వదులుకుంటున్నాడు అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది హలో అంటూ ఫోన్ తీశాడు జయరాం మామా అంటూ అవతలి నుంచి వచ్చిన అమర్ పలకరింపు చలించిపోయి అమర్ అమర్ నువ్వేనా నాకన్నా ఏమైపోయావ్రా అంటున్న జయరాం మాటలకి విష్ణుకి ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది జై అమర్నా మన అమర్నా హా విష్ణు మన అమర్నే యాక్సిడెంట్ అయినప్పుడు బాగా దెబ్బలు తగిలిన తను మాత్రమే స్పృహలో ఉన్నాడంట తన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి అని లేగలేని పరిస్థితి ఎవరన్నా హెల్ప్ చేస్తారని చాలాసేపు అరిచాడంట అటుగా ఏదో చప్పుడు వస్తుంటే ఎవరన్నా ఉన్నారేమో హెల్ప్ అడుగుదామని అలా పాకుతూ అతి కష్టం మీద కొంచెం ముందుకు చేరుకున్నాక స్పృహ కోల్పోయాడంట అక్కడే తండలో నివాసముంటున్న లక్ష్మి అనే ఆవిడ అమర్ని చూసి తన ఇంటికి తీసుకొని వెళ్ళి అమర్కి వైద్యం చేసి బతికించిందంట వారం రోజుల క్రితమే అమర్ స్పృహలోకి వచ్చినా తన కాలు సహకరించకపోవడం అక్కడ ఫోన్ లేకపోవడం వల్ల మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కుదరలేదంట ములికల వైద్యం పనిచేయడం వల్ల ఈరోజు కొంచెం నడవగలిగి అడవికి తేనె కొనుక్కోవడానికి వచ్చినా ఒకరి దగ్గర ఫోన్ తీసుకొని మనకి ఫోన్ చేశాడు అంటూ జై చెబుతున్నసేపు సేపు విష్ణు దేవుడికి అనేక విధాలుగా కృతజ్ఞతలు తెలుపుతూ అవునా దేవుడు అన్నాడు ఆమె రూపంలో నా ప్రాణాన్ని కాపాడాడు జై నన్ను అమర్ దగ్గరికి తీసుకెళ్ళు ఇప్పుడు వెళ్దాం అని ఆ ప్రాంతానికి చేరుకున్నారు అమర్ని చూసిన ఆనందం జైలో కనిపిస్తుంటే విష్ణు పట్టరాని సంతోషంతో అమర్ని దగ్గరికి తీసుకొని తన బాధని చెప్పుకున్నారు డాడ్ నేను బాగానే ఉన్నా అంతా అమ్మ వల్లే ఆవిడ నన్ను చాలా బాగా కన్న కొడుకులా చూసుకున్నారు లేని నాకు తల్లిలా మారారు అంటూ చెబుతున్న అమర్లో మార్పుని చూస్తూ మురిసిపోతూ ఎక్కడ ఉన్నారు లక్ష్మిగారు అంటూ విష్ణు అడగ్గా ములికల కోసం వెళ్లారు అని అమర్ చెబుతాడు నిజమే ఆవిడ దేవతలా వచ్చి నిన్ను కాపాడారు ఆవిడ రాగానే ఆవిడకి ఎంత డబ్బు కావాలంటే అంత ఇద్దాం అంటూ బదులు చెప్పాడు జయరాం మామా ఆవిడ డబ్బు మీద ఆశలేని మనిషి అంటూ ఆవిడ రావడం దూరం నుంచి గమనించాడు అమర్ అది చెబుదాం అని లోపే విష్ణు మాట్లాడుతుంటే వింటూ ఉన్నాడు అమర్ని తదేకంగా చూస్తూ వెళ్ళగానే ఒక మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేపిస్తా ఇంతలో లక్ష్మి బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్న జయరామ్ని చూసి కంగారుపడి స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోయింది ఇదంతా గమనిస్తున్నాడు అమర్ లక్ష్మిగారు మణిని పంపించి ఆవిడక్కి ఈరోజు అడవి నుంచి రావడం లేట్ అవుతుందని ఏవో ములికల కోసం కొంచెం దూరం వెళ్తున్నా అని మిమ్మల్ని మీ వాళ్ళతో వెళ్లమని మీకు ఇచ్చిన ఔషధాలు తప్పకుండా వాడమని చెప్పారని అమర్కి చెబుతాడు అది అంతా అమరికి విచిత్రంగా అనిపిస్తుంది అతనిలో ఎన్నో ప్రశ్నలు కాని విష్ణు జయరం చాలా ఆనందంగా అమర్ని కార్ దగ్గరికి తీసుకువెళ్లారు కానీ అమర్ మనసు అక్కడ్నుంచి కదలటం లేదు డాడ్ నాకు లెగ్ కొంచెం పెయిన్గా ఉంది అవునా నాన్న మనం డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్దాం నో నేను హాస్పిటల్ రాను ఇక్కడే లక్ష్మీ అమ్మ దగ్గర ఉంటా నో అమ్మ నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు మంచి హాస్పిటల్లో చూపిస్తా నో డాడ్ నేను బ్రతికి ఉన్నానంటే కారణం లక్ష్మి అమ్మ సో నాకు కొన్ని డేస్ ఇక్కడే ఉండాలని ఉంది నేనే వచ్చేస్తా సెట్ అయ్యాక అని వాళ్ళకి నచ్చ చెబుతాడు జయరాం ఒక మొబైల్ అండ్ కొంచెం మనీ ఇచ్చి జాగ్రత్త అని చెప్పి వాళ్ళని పంపించేసి కొంచెం కుంటుతూనే ఇంట్లోకి వెళ్ళి లక్ష్మిగారి గదిని పరిశీలిస్తాడు అమర్ అక్కడ అన్ని పుస్తకాలే ఎక్కువగా ఉంటాయి అందులో ఒక పుస్తకం అతని కంటికే ఆకర్షించగా ఆ పుస్తకాన్ని తెరిచి చూశాడు నీతో చెప్పలేక పుస్తకంలో రాస్తున్నా నా మనసులోని మాట అని ఉన్న మొదటి లైన్ చదువుతుంటే ఎవరు వస్తున్నట్లు అనిపించి ఆ బుక్లోని పేపర్సు ఫోటోస్ తీసి బుక్ మళ్ళీ అక్కడ పెట్టేశాడు లక్ష్మిగారు రావడం గమనించి పక్కన కూర్చున్నాడు అమర్ నువ్వు వెళ్ళలేదా బాబూ అంటే అమ్మా లెగ్ పెయిన్గా ఉంది అందుకే వెళ్ళలేదు మరి మీ వాళ్ళు రాలేదా అని చూడనట్లు అడిగింది వచ్చారమ్మా మా నాన్న మామయ్య వచ్చారు అవునా మీ నాన్న పేరేంటి అని అడిగింది విష్ణు అని చెప్పగానే అప్పటి వరకు జయరాం కొడుకు అనుకున్నా విష్ణు కొడుకున్నా మనసులో అనుకుంటూ నోట మాట రాలేదు లక్ష్మికి